పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మరి వారి ఇంటి మీద నిన్న జరిగినటువంటి దాడి చాలా హేయమైనటువంటిది. మరి గతంలో వారిని అనేక సార్లు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి కొంతమంది గుండాలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మా నాయకులపై అనేక సందర్భాల్లో రాళ్లదాడులు అడ్డుకోవడం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏకంగా అరవింద్ గారి ఇంటిపైనే దాడి చేశారు. మరి ఇంట్లో మహిళలు చిన్నపిల్లలు ఉండగా కూడా మరి వారందరికీ సంబంధం లేనటువంటి మరి రాజకీయాలతో సంబంధం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళని కూడా భయభ్రాంతులు చేయడానికి మరి గుండాల్లాగా దాడి చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఓటమి అనే ఒక భయం పట్టుకుంది పార్టీకి, అందుకే భౌతికమైన దాడులకు ఎగబడతా ఉన్నారు. సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక భౌతిక దాడుల ద్వారా భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దాడులకు ప్రతిదాడులు చేయడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పెద్ద కష్టమేం కాదు, కానీ రాజకీయాలకు సంస్కృతి ఉంటుంది. సిద్ధాంతం కోసం స్థానిక సమస్యల కోసం పోరాడటానికి అవసరం ఉంటుంది. ఈ భౌతిక దాడులకు సమాధానం ప్రజలే టీఆర్ఎస్ పార్టీకి చెప్తారు, గుణపాఠం చెప్తారు. మరి ఇక పోలీసుల విషయానికి వస్తే ఫ్రెండ్లీ పోలీసులు, టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసులు. మరి ఇంత చోద్యం జరిగాక కూడా వారు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండడానికి పోలీసులు, పోలీసు శాఖ ఆ దాడి చేసిన వారిపైన కఠినంగా శిక్షించాలని, కఠినంగా వారి మీద